భారతదేశ సరిహద్దుల్లో భద్రత పటిష్టంగా ఉందని తూర్పు ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఆర్పి కలిటా అన్నారు. భారత చైనా సరిహద్దుపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇరు దేశాల దళాల మధ్య అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతంలో ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో కలిటి ఈ వ్యాఖ్యలు చేశారు. 1971లో పాకిస్తాన్పై విజయానికి గుర్తుగా ప్రతి ఏడాది డిసెంబర్ 16న నిర్వహిస్తున్న విజయ్ దివస్ సందర్బంగా ఆర్మీ తూర్పు కమాండర్ హెడ్ క్వార్టర్స్లో అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వాస్తవాధీన రేఖ విషయంలో భారత చైనా దేశాలకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయని అన్నారు. భారత్లో అంతర్భాగమైన దాదాపు 8 ప్రాంతాలపై పట్టు సాధించేందుకు చైనా దళాలు యత్నిస్తున్నాయని చెప్పారు. ఈ ప్రాంతాలు తమ భూభాగం పరిధిలోకి వస్తాయని చైనా వాదిస్తోందన్నారు. By carrying out negotiations and resorting to the existing protocols. And that was followed by a flag meeting at the delegation level at Bumla, wherein the issue has been resolved further. Presently, I would like to assure everybody that the border areas along the northern frontier is stable and we are firmly in control.